గుడ్ మార్నింగ్. ప్రభు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారము యేసు ప్రభు వారు ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలో చెప్పిన ఒక మంచి మాటను ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 10:11. ఇదిగో తోడేల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మను పంపుతున్నాను, గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. పాము చాలా వివేకమైన జంతువు. దానికి ఉన్న వివేకం ఏంటంటే శత్రువు నుండి కీడు నుండి తప్పించుకోవడంలో దానికి అదే స్పెషలిస్ట్. చిన్న ద్వారము చిన్న కన్నమున్నా సరే అది తప్పించుకోగలదు. ఈ లోకంలో మనల్ని ఎలాగ పట్టిద్దామా, ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ నాశనం చేద్దామా, ఎక్కడ నష్టపరుద్దామా అని, ఎవరిని పట్టుకుని మింగుద్దామా అని సాతానుడు వెతుకుతూ తిరుగుతున్నాడు. సాతానుడు సాతానుడుగా మన దగ్గరికి రాడగానే కొంతమంది మనుషులను ఆవరించి పొసెస్ చేసి వారి ద్వారా మనలను శోధించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదురా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. మరి అటువంటి అపవాదికి మనం దొరకకూడదు. అలాగని చెప్పి ఎదుటి వానికి మనం హాని చేయకూడదు. ఎదుటి వానికి హాని చేయని పావురం వలె ఎదుటి వారి ఉచ్చు నుంచి చాలా చక్కగా తప్పించుకునే పాము వలె వివేకముతో మనం జీవించాలి లోకంలో. ఈరోజుని ప్రతి చోట కూడా అసూయే, అది సంఘమైనా సమాజమైనా ఉద్యోగమైనా వ్యాపారమైనా, ఒక చిన్న ఉద్యోగమైనా పెద్ద కార్పొరేట్ కంపెనీలను ఉద్యోగమైనా ప్రతి చోట ప్రక్కనోడి మీద అసూయలు భయంకరమైనటువంటి కుతంత్రాలతో ఉన్న సమాజంలో మనం ఉంటున్నాం. ఇటువంటి సమాజంలో మరి ముఖ్యంగా మన నోటి మాట ఎలా ఉండాలి, మన నోటి మాటలతో ఎలా ప్రత్యుత్తరం ఇయ్యాలో తెలుసుకోవాలి. యేసు ప్రభువు వారి యొక్క అధికారాన్ని ఒకసారి ప్రశ్నించారు. మార్కు సువార్త 11:28. నువ్వు ఏ అధికారం వల్ల నీ కార్యము చేస్తున్నావు, వీటిని చేయుటకు ఈ అధికారం నీకు ఎవడిచ్చానని అడిగిరి. యేసు ప్రభువుని అడిగి అధికారాన్ని ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు డైరెక్ట్గా సత్యం చెప్పేయచ్చు. నేను దేవుని కుమారుణ్ణి, నేను క్రీస్తుని, నేను మెస్సయ్యని కనుక ఈ అధికారం ఉన్నదంటే సత్యం చెప్తే వారు అంగీకరించకుండా అక్కడే రాళ్ళతో కొట్టి చంపేస్తారు యేసయ్య. అలాగని యేసయ్య అబద్ధము చెప్పడు, మరి తప్పించుకోవాలి అక్కడి నుండి. దానికి చాలా యుక్తిగా యేసయ్య అన్నాడు, బాప్తీసం ఇచ్చి యోహాన్ని హేరోదు చంపించాడు కదా, ఆ యొక్క బాప్తీసం ఇచ్చి యోహాను ఏ అధికారంతో సేవ చేశాడు అని అడిగినప్పుడు అందరూ కూడా బాప్తీసం ఇచ్చి యోహాన్ అంటే చాలా గౌరవం, దేవుని నుండి వచ్చిన అధికారం వల్ల అతడు చేశాడంటే బాప్తీసం ఇచ్చి యోహాన్ని చంపిన హేరోదు వాళ్ళ శత్రువులు అవుతారు, హేరోదు వీళ్ళని చంపుతాడు. అబ్బాయి లోకానుసారమైన విధంగా చేసేసాడంటే ఇక్కడ ఉన్న ప్రజలు రాళ్ళతో కొట్టి చంపుతారు. అరే బాబు మనం ఇరుక్కున్నావురా బాబు అని చెప్పి వాళ్ళు నోరు మూసుకుని మాకు తెలియదు అన్నారు. మీరు ఇది చెప్పలేదు కాబట్టి నేను చెప్పనని చెప్పి వేసి తప్పించుకున్నారు. ఇది యుక్తి, పాము వంటి యుక్తిగా మనం చూస్తున్నాం. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఎవరికి ఆన్సర్ చెప్పాలో, ఎలాగ ఆన్సర్ చెప్పాలో, ఎక్కడ చెప్పాలో, ఎక్కడ చెప్పకూడదో కూడా తెలియాలి. మహాజ్ఞాన్ సొలొమోను అంటారు సామెత గ్రంథం 26:4-5, వాని మూఢత చెప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము, ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు. ఇమ్మీడియట్ నెక్స్ట్ వచనం, వాని మూఢత చెప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము, అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకొనును. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాడు మూర్ఖుడు, వాడికి ప్రత్యుత్తరం ఇవ్వకపోతే వాడికి వాడే జ్ఞానం అనుకుంటాడు. ఒకవేళ మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇచ్చామంటే అది తీసుకోడు సరికదా, వాదనకు దిగుతాడు. మనం కూడా మూర్ఖులుగా తయారవ్వాల్సినాం, మనం కూడా మూర్ఖులుగా కనబడతాం ఈ లోకానికి. కాబట్టి ఇక్కడ సెన్సిటివ్ థింగ్ ఏంటంటే ఎంతవరకు ప్రత్యుత్తరం ఇవ్వాలో అంతవరకు ఇవ్వి, ఆ తర్వాత మించి అది డిస్కషనల్లో ఆర్గ్యుమెంట్గా వెళ్ళిపోయినప్పుడు నీవు మౌనంగా ఉండడం బెటర్. ఆ ఇచ్చే ప్రత్యుత్తరం కూడా చాలా తెలివిగా ఇవ్వి, జ్ఞానంగా ఇవ్వి. మరి అంత జ్ఞానం లేదండి, అంత తెలివి లేదంటే అంటే భయపడవలసిన పని లేదు.
జ్ఞానులు ఎదుట, తెలివైన వారి ఎదుట, అధికారులు ఎదుట నువ్వు మాట్లాడేటప్పుడు నీ తండ్రి ఆత్మ నీ నుండి మాట్లాడతాడు కానీ నీవు కాదు మాట్లాడేదని మత్తయి సువార్త 10:20 చెప్పినట్టుగా. ప్రభువా, గొర్రె చర్మం కప్పుకున్న తొడేళ్ల మధ్య మేము నివసిస్తున్నామయ్యా. ఎవరితో ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలి, ఎలా మాట్లాడాలో, శోధల నుంచి, కష్టం నుంచి, కీడు నుండి ఎలా తప్పించుకోవాలో మా సొంత వివేకము జ్ఞానమును బట్టి కాక నీ పరిశుద్ధాత్మను బట్టి నడిచి దీవింపబడే కృప మాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ మన ఉద్యోగానికి, మన పనులకు, సంఘములకు, సమాజానికి వెళ్దాం. దేవుని యొక్క సంరక్షణ, దేవుని కాపుదల, దేవుని విజయము హెచ్చుగా మనకి, మన కుటుంబాలకు అనుగ్రహించి మనను రక్షించి కాపాడి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్యము మా వ్యక్తిగత జీవితాలకి రక్షణకరంగా, అనేకులకు రక్షణకరంగా, దీవెనకరంగా ఫలింపచేసి సాతాను శక్తులను కాల్చివేసిలాయపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని దీవించమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచు నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి మనల్ని రక్షించి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.